కవితను అరెస్ట్ చేసే క్రమంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. కవితను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో కేటీఆర్, హరీష్, ఇతర నాయకులు కవిత ఇంటికి వెళ్లారు. అనుమతి లేకుండా వారి ఇంట్లోకి వచ్చారని, కేటీఆర్ తమతో వాదనకు దిగారని ఈడీ అధికారులు పంచనామాలో పేర్కొన్నారు. కేటీఆర్ తమ విధులకు ఆటంకం కలిగించారని వివరించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో పేర్కొనడం ద్వారా కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. And she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. కవిత అరెస్టు సందర్భంగా ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఈడీ ఇప్పుడు సాక్ష్యంగా వాడుకుంటుంది. అలాగే అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సందర్భంగా కూడా కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తమ విధులకు ఆటంకం కలిగించారనే విషయాన్ని ఈడీ అధికారులు స్థానిక పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. Warrant is produced, and now she says, hold on, hold on. And now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a